నమస్తే రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి ప్రధాన పార్టీలన్నీ కూడా పోటీ పడుతున్నాయి మెజార్టీ సీట్లు సాధించుకోవడానికి సో బీఆర్ఎస్ పార్టీ అసలు ప్రతిపక్ష అది ప్రత్యర్థే కాదు మాకు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ మధ్యలో ఫైట్ ఉండబోతుంది అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకసారి ఏం చేయబోతున్నారు వాళ్ళ ప్లాన్ ఏంటి ఎన్ని సీట్లు గెలవాలని సీఎం రేవంత్ ఆదేశాలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కావచ్చు కార్యకర్తలకు కావచ్చు ఒకసారి డిస్కస్ చేద్దాం మనం చారకొండ వెంకటేష్ ఉన్నారు నాగర్ కర్నూర్ పార్లమెంట్ యాస్పిరంట్ నాతో పాటు అన్న నమస్తే ముందుగా నమస్తే నమస్తే సో గవర్నమెంట్ వచ్చింది మొత్తానికి ఏంటి ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు దగ్గరలోకి వస్తున్నాయి ప్రతిపక్షం అసలు మాకు ప్రతిపక్షమే లేదని ఒకవైపు చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీని మొత్తానికే పార్లమెంట్ ఎన్నికల్లో లేకుండా చేస్తాను ఒకవైపు రేవంత్ రెడ్డి చేవల సభలో ఒక్క సీటు కూడా గెలవనని ఆయన మాట్లాడేడు ఏంటి ఏం చేయబోతున్నారు అసలు అంటే ఒకటి మాత్రం వాస్తవం సార్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అంటేనే పేద ప్రజల అధికారంలోకి వచ్చినట్టు ఇక్కడ స్పష్టం ఇక రెండో మాట అనేది లేదు ఇక్కడ ఎందుకోసం అంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి హయాంలో జరిగినటువంటిదంతా కూడా అవినీతి అక్రమాలు పేద ప్రజలను పట్టించుకోలేదు సంక్షేమ పథకాలు అన్నాడు ఏ ఒక్కటి కూడా ఇవ్వలేదు కాబట్టి విసిగి వేరే వేసారిపోయినటువంటి తెలంగాణ ప్రజలు ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద రేవంత్ రెడ్డి గారి మీద పూర్తి నమ్మకంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క ఆయన యొక్క పని విధానం కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ప్రజల వద్దకే పరిపాలన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కూడా ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా ప్రజల దగ్గరికే అధికారులను పంపిస్తుంది ప్రజాప్రజలను పంపిస్తుంది ఎందుకోసమంటే కాంగ్రెస్ పార్టీ పుట్టుకలోనే కాంగ్రెస్ పార్టీ ఎజెండాలోనే పేద ప్రజల యొక్క అభివృద్ధి అనేది వాళ్ళ సంక్షేమ పథకాలనేది మేనిఫెస్టోలో కానీ అదే ఎజెండాలో కానీ ఉంటుంది కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే పేద ప్రజల ఎజెండా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి ఎజెండాగానే తీసుకొని ఈరోజు పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు కాబట్టి మేము గతంలో ఇచ్చినటువంటి సిక్స్ గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యారెంటీస్ను అమలు చేస్తున్నాయి అంటే నాలుగు గ్యారెంటీలు ఆల్రెడీ అమలు చేసినాం ఇంకో గ్యారంటీ కూడా రేపు పదకొండో తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయబోతా ఉన్నారు అంటే అమలు చేయబోతా ఉన్నారు కాబట్టి అది ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించినటువంటిది సో కాబట్టి ఇక్కడ సిక్స్ గ్యారంటీస్ అమలుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ఎజెండాగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తా ఉన్నారు ఇప్పుడు కాబట్టి ఆదిలాబాద్ సభకి మోడీ వచ్చిండు ఈరోజు రేవంత్ కూడా వెళ్ళిండు స్వాగతం పలికిండు ఇవన్నీ చూస్తుంటే బీఆర్ఎస్ నాయకుల్లో ఒక చర్చ సాగుతుందంట మోడీ రేవంత్ రెడ్డి ఒకటే ఈయన ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఏక్నాథ్ షిండే ఇవన్నీ మాట్లాడరు గతంలో ఒకప్పుడు మోడీ వచ్చినప్పుడు కేసీఆర్ కనీసం రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాలి వెళ్ళలేదు ఇప్పుడు రేవంత్ వెళ్తున్నాడు ఏంటి ఏ ఏం జరుగుతుంది అసలు మీరు మంచి ప్రశ్న అడిగారన్న కేసీఆర్ గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలా తేడా ఉంది అందుకోసం ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల నాయకుడు అయ్యారు కేసీఆర్ గారు గత పదిహేనులలో పామాజుకే పరిమితమై ఒక నియంత ముఖ్యమంత్రి అయ్యాడు అంటే ప్రజలకు చాలా స్పష్టత ఉంది కదా సార్ తెలంగాణ ప్రజలు అనేవాళ్ళు చాలా విఘ్నులు ఎంతో పోరాట స్ఫూర్తి కానీ తెలంగాణ ప్రజలు ఎంతో చైతన్యంతో కూడుకున్నటువంటి ప్రజలు అంటే కేసీఆర్ విన్నాళ్ళు ఏమనుకున్నాడు సార్ అంటే తెలంగాణ ప్రజలు అనుకునే వాళ్ళు మేము ఎట్లా చెప్తే అట్లా వినాలే మేము ఏది చెప్తే అది నమ్మాలి మేము ఇగో ఇది బొమ్మ అంటే బొమ్మ లేకపోతే ఇది కుక్క అంటే కుక్క ఇది నక్క అంటే నక్క మేము ఏది చూపిస్తే అది ఇది కరెక్టు కుక్కను చూపించి నక్క అనవన్న నక్కనే అనాలే ప్రజలు లేకపోతే నక్కను చూపిస్తే ఇది కుక్క అంటే కుక్కనే అనాలే తెలంగాణ ప్రజలు అని అనుకున్నాడు ఈయన ముఖ్యమంత్రి గారు సో కాబట్టి తెలంగాణ ప్రజలు అట్లా కాదు అంటే ఆయన ఒక భ్రమలో బతికిం నేను నేనే అధికారంలో ఉండాలి అంటే వెయ్యి సంవత్సరాలు నేనే బతుకుతా నా కుటుంబమే వెయ్యి సంవత్సరాలు ఉంటుంది నేను నా కొడుకులు తర్వాత నా కొడుకు కొడుకులు ఆ కొడుకులకు కొడుకులు అంటే వెయ్యి ఏళ్ళు నేనే ఉంటా నా కుటుంబం ఉంటుంది తెలంగాణ అని ఒక భ్రమ పడ్డాడు సార్ అక్కడనే తెలంగాణ ప్రజలకు నచ్చలే తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు కానీ అవమానాన్ని భరించరు మోడీ రేవంత్ రెడ్డి ఒకటే అంటున్నారు అదే చెప్పబోతున్నా సార్ నేను అదే చెప్పబోతున్నా ఎందుకంటే ఇది ఇంత ఎందుకు చెప్తా ఉన్నానంటే కేసీఆర్ గారు ఆలోచన విధానాన్ని చెప్పిన ఇక్కడ తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు విఘ్నులు అని ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈరోజు కేసీఆర్కు కాల్చి వాత పెడితే ఎక్కడికో వెళ్ళిపోయాడు కేసీఆర్ గారికి ఇప్పుడున్న మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఏంటంటే తేడా ఎందుకు అంటే గతంలో కేసీఆర్ ఏం చేసిందంటే తెలంగాణ అభివృద్ధిని అస్సలే పట్టించుకోలేదు సంక్షేమ పథకాలు అసలే పట్టించుకోలేదు ఇక్కడనేమో మోదీతో మేము కొట్లాడుతున్నాం బీజేపీతో కొట్లాడేది మేమే అని కలరింగ్ ఇవ్వబోయం కేంద్రం ప్రజలన్నీ తీసుకొస్తా అట్లా ఇట్లా అని స్టేట్మెంట్లు ఇచ్చేది అంటారు అసలు ఎక్కడ జరిగింది ఎక్కడ జరిగింది అది ఎప్పుడైనా కూడా రాజకీయాలలో ఒక సాంప్రదాయం ఉంటుంది సార్ కేంద్రంలో ఎవరైనా ఉండొచ్చు ఏ పార్టీ అయినా ఉండొచ్చు రాష్ట్రంలో ఏ పార్టీ అయినా ఉండొచ్చు ఎవరైనా అధికారంలో ఉండొచ్చు కేంద్రంతో సమన్వయం చేసుకుని పోవాలి కదా రాష్ట్ర అభివృద్ధిని కాక్షించే వాళ్ళు ఎవరైనా కూడా ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఏ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఆ ముఖ్యమంత్రి గారు కేంద్రంతో సమన్వయం చేసుకొని కేంద్రం నుంచి వచ్చినటువంటి ఏవైతే నిధులు ఉంటాయో అవన్నింటినీ తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి రాష్ట్రాన్ని అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలన్నింటినీ అమలు చేయాలి కేంద్రం నుంచి వచ్చేటువంటి బడ్జెట్ ఉంటుంది కదా మరి దాన్ని ఎందుకు మనము తీసుకురావద్దు గత కేసీఆర్ ఏం చేసిండంటే కేంద్రంతో మేము కొట్లాడుతున్నాం కేంద్రంతో మెడల్ వంచి మేము తెస్తామని చెప్తూనే ఏం చేసిండంటే కేంద్రానికి సమన్వయం చేసుకోలేక చేతగాక ఇంక ఆయన తెలుసు కదా ఎప్పుడైనా బయటికి వెళ్ళినా పామ్ నుంచి ఆయన కాబట్టి ఢిల్లీకి పోలేక అంటే సోమరితనం ఈ తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్లలో కేసీఆర్ నిర్లక్ష్యము కేసీఆర్ని సోమరితనం వల్ల పామ్ హౌస్కే పరిమితమై కనీసం ఢిల్లీకి వెళ్ళి కేంద్రంలో ఎవరైనా అధికారంలో ఉన్న వాళ్ళని సమన్వయం చేసుకొని రాష్ట్రానికి రావాల్సినటువంటి బడ్జెట్నంతా తీసుకొచ్చి రాష్ట్రాన్ని సమన్వయం చేసుకొని అభివృద్ధి చేయాలి అది చేయలే కేసీఆర్ గారు కానీ ఇక్కడ మేము కేంద్రంలో మెడలు వంచి మేము నిధులు తెస్తామని చెప్పి తప్ప వాళ్ళు ఎన్నడు కూడా మళ్ళీ ఇక్కడనేమో గల్లీలో పోరాటం అంటారు ఢిల్లీలోనేమో మళ్ళీ ఏ ఏ అంటే బిల్లు పెట్టినా చట్ట చట్ట సభలలో పార్లమెంట్లో రాజ్యసభలో ఏది బిల్లు పెట్టినా కూడా మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ అక్కడ బీజేపీకి సపోర్ట్ చేసింది సపోర్ట్ చేసింది చేసిర్రు చేసి మరి ఏమైనా నిధులు రాష్ట్రానికి రాష్ట్రానికంటే ఏం చేయలే చేతగాని అని తన వల్ల కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు అట్లా కాదు కేంద్రంతో యుద్ధమైన చేయగలడు కేంద్రంతో సమన్వయం చేసుకొని నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పం పట్టుదల ఆ కసి రేవంత్ రెడ్డి గారికి ఉంది కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రులు ఎవరన్నా ఉన్నా ఏ పార్టీలో ఉన్నా ఏ పార్టీకి సంబంధించిన ఉన్నా కూడా ఒక సాంప్రదాయం ఆ రాష్ట్రానికి వస్తే అభివృద్ధి కార్యక్రమాలలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఉండి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి కాబట్టి అదే సాంప్రదాయాన్ని ఒక గొప్ప సాంప్రదాయం ఉంది కాబట్టి ఆ సాంప్రదాయాన్ని రోజు రేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తా ఉన్నారు సాంప్రదాయాన్ని కేసీఆర్ ఫాలో అవ్వలేదు కాలేదు కదా కాలేదు నువ్వు ఎప్పుడైనా కూడా కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా అధికారంలో ఉన్నా ఆ పార్టీతో సమన్వయం చేసుకొని రాష్ట్ర అభివృద్ధిని చేసుకొని నీ వ్యక్తిగతమైన స్వార్థం కాదు కదా నీ సోమర్తనం నీ నిర్లక్ష్యం వల్ల ఈరోజు రాష్ట్రాన్ని అదో పాలు చేయొద్దు కదా గతంలో జరిగింది అదే అంటున్నాను నేను ఇప్పుడు రెండు రెండు జాతీయ పార్టీలు దేశంలో బద్ద శత్రువులు కాంగ్రెస్ బీజేపీ సరే రాష్ట్రంలో అధికారం వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎట్లా సపోర్ట్ చేస్తాడు మోడీ అని మీరు అనుకుంటున్నారు అంటే ఒకటిసారి ఏంటంటే ఏదైనా జాతీయ పార్టీలు అదే చెప్తా ఉన్నా జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు కానీ ఏ పార్టీలైనా కూడా ఈ కే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలో ఉన్నాం కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది అంటే రాష్ట్ర అభివృద్ధి కానీ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కూడా అంటే ఇక జాతీయ పార్టీలు కాబట్టి విరుద్ధమైనటువంటి పార్టీలు శత్రు పార్టీలు కాబట్టి వీటిని సమన్వయం చేసుకొని పోవద్దు అనేది ఎక్కడ లేదు కదా రాజ్యం రాసి లేదు కదా కాబట్టి ఈరోజు రాష్ట్ర అభివృద్ధి ఆకాంక్షల రాష్ట్ర అభివృద్ధి ఒక ఒక గొప్ప ఎజెండాగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతూ ఉన్నారు చూస్తూ ఉన్నారు ప్రతిరోజు సెక్రటరియేటు ప్రతిరోజు అధికారులతో మీటింగులు ప్రతిరోజు ప్రజాప్రతినిధులతో మీటింగులు పెట్టి ఈరోజు రాష్ట్రాన్ని గత పది సంవత్సరాల్లో అదో గతిపాల్ చేసి భీవత్సంతో అనేక విద్వాంసానికి గురైనటువంటి తెలంగాణను కాపాడే దిశగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమంటున్నాను సార్ అంటే నేను ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రజా పరిపాలన అనే ఒక పెద్ద ఎజెండాను ఈరోజు భుజానికి ఎత్తుకొని ముందుకుతా ఉన్నాడు అంటే ప్రజల కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే పనిచేస్తా ఉన్నాడు ఆయనకు వ్యక్తిగతమైనటువంటి ఆలోచన ఏం లేదు ఆయనకు వ్యక్తిగతమైనటువంటి ఎజెండా ఏం లేదు ఇప్పుడు సీఎం అయిన తర్వాత కేంద్రం నుంచి ఎలాంటి రాష్ట్రానికి రావాల్సిన అవసరాలు కావచ్చు బడ్జెట్ విషయంలో కావచ్చు ఏం చేసిండు రేవంత్ సీఎం అయిన తర్వాత మే మోడీని ఒప్పించిండా ఏం తీసుకొచ్చిండు అంటే మీరు చూశారు కదా సార్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే బట్టి విక్రమార్క గారిని తీసుకొని పోయి ప్రధానమంత్రి గారిని కలిశారు మోడీ గారిని కలిసారు కలిసినప్పుడు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సార్ ఇన్నేళ్ళు పది ఏళ్ళు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మా రాష్ట్రానికి రావాల్సినటువంటిది వాటర్ రాలేదు అనేక విద్వాంసానికి గురైంది తెలంగాణ కాబట్టి మీరు దయచేసి తెలంగాణ రాష్ట్రాన్ని మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సహకారం మాకు అవసరం ఉంటుంది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనుకుంటున్నాం మీరు కోఆపరేట్ చేయండి అని చెప్పేసి స్పష్టంగా అప్పీల్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఆయన కూడా సానుకూలంగా స్పందించుండు అంటే ఎందుకు సానుకూలంగా స్పందించుండు గతంలో కేసీఆర్ గారు వెళ్ళి అడిగే పరిస్థితే లేదు కదా అడగలేదు కదా ఆయన వ్యక్తిగతమైన ఎజెండాని రాజకీయ పరమైనటువంటి స్వార్థ బుద్ధే మేము తెలంగాణలో మేము ఉన్న రోజులు మేమే ఉండాలనే ఒక స్వార్థం దాంతో తప్ప రాజకీయ పరమైనటువంటి ఎజెండలనే చర్చించిండు కానీ తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడలేదు తెలంగాణ ప్రజల గురించి వాళ్ళ సంక్షేమం గురించి మాట్లాడలేదు కేసీఆర్ గారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఖచ్చితంగా కేంద్రానికి వెళ్ళి ప్రతి మీరు చూడండి ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కలవడమే కాదు అధిష్టానంతో పాటు కేంద్రంలో అందరిని మంత్రులను కలుస్తూ ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి ఎక్కడ ఏముంది ఏంది అనేది మొత్తం నిశ్చితంగా పరిశీలించి కింది స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో అధికారులతో మీటింగ్లు పెట్టి మన కేంద్రాన్ని నుంచి మనకు రావాల్సినటువంటి నిధులు ఏడాగిపోయినాయి ఏమైంది అనేది ప్రతిదీ కూడా ఆలోచన చేసి చర్చలు చేసి ఈరోజు ఎక్కడ అంటే ఢిల్లీకి పోయినా ఎప్పుడు పోయినా కూడా అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులను కలిసి ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో చాలా స్పష్టంగా ముందుకు వెళ్తున్నాం మనం మిలిటరీ భూములు కూడా ఏదో ఫైనల్ అందుకోసమే అంటే మిలిటరీ భూములకు సంబంధించినది కావచ్చు అదేవిధంగా అంటే గతంలో అంటే కేంద్రం నుంచి ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులకు సంబంధించి అంటే చాలా విషయాలలో పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఉన్నాయి ఆ పెండింగ్లో ఉన్నటువంటి వాటినన్నిటినీ కూడా తీసుకొచ్చి విజయవంతంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచేటువంటి విషయంలో స్పష్టత ఉన్నది ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఉన్నప్పుడు మిషన్ భగీరథ కాళేశ్వరం ప్రాజెక్టు దీనికి సంబంధించిన రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాష్ట్ర అభివృద్ధి కోసం కావాల్సిన నిధులు ఏం రాలేదు అదే ఇప్పుడు ఎట్లుండబోతుంది కొత్త ప్రభుత్వం అంటే మీరు చెప్పింది కరెక్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారం మిషన్ భగీరథ సంబంధించినటువంటి నిధులు కావచ్చు ఇప్పుడు అంతెందుకు సార్ కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ హోదాగా ఇవ్వాలని చెప్పేసి మీరు ఎప్పుడన్నా రిప్రజెంటేషన్ చేశారా అంటే ఏదో స్టేట్మెంట్లు ఇవ్వడం తప్ప అక్కడ కేంద్రం దగ్గరకు పోయి కేంద్రంలో ప్రధానమంత్రి దగ్గర కూర్చొని ఈ అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి జాతీయ హోదను కల్పించండి అని చెప్పేసి మీరు పేపర్ స్టేట్మెంట్లకు పరిమితమయ్యారు కానీ ఎప్పుడన్నా పోయి దాని మీద పెద్ద ఎత్తున ఫైట్ చేశారా లేదు అది నాజీ రకంగా వంద కోట్లతో సారీ లక్ష కోట్లతో నిర్మించిన మేము దేశంలోనే ప్రపంచంలోనే ఒక గొప్ప ప్రాజెక్ట్ అని చెప్తున్నారు కదా అంటే విదేశాల నుంచి దాన్ని చూడటానికి వస్తున్నారు వివిధ రాష్ట్రాల నుంచి చూడటానికి వచ్చి ఇది మాకు రోల్ మోడల్ ఈ ప్రాజెక్ట్ అని చెప్పిరు కదా గతంలో అది ఏమైంది ప్రాజెక్టు ఈరోజు మొత్తం కుంగిపోయేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇట్లాంటి నాసి రకమైనటువంటి ప్రాజెక్టులను కడుతూ జాతీయ హోదాను కూడా మీరు గతంలో పేపర్ సెట్మెంట్కే పరిమితమైనటువంటి మీరు ఈరోజు అవినీతికి అక్రమాలు చేసి ఈరోజు దాంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి స్పష్టమైంది సో కాబట్టి అది ఏదైనా కూడా కేంద్రం నుంచి రావాల్సినటువంటిది అది కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి కావచ్చు మిషన్ భగీరథకు సంబంధించినటువంటి విషయం కాదు వీటిలో కూడా ఖచ్చితంగా కేంద్రం నుంచి మనకు రావాల్సినటువంటి వాటి అన్నిటిని కూడా పక్కన పడేశారు సో కాబట్టి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులన్నిటివైనా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెడుతుండటానికి ఇదంతా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఓకే సో పొలిటికల్గా అంటే బయటకు వద్దాం ఇప్పుడు ఈ కేంద్రము రాష్ట్రము ఇవన్నీ వదిలేస్తే నాగర్ కర్నూలు హాట్ సీటు సంపత్ కుమారు మల్లు రవి ఇద్దరు పోటీ పడుతున్నారు మధ్యలో మీరు ఇద్దరు కీలక నేతలు అక్కడ మీరు కూడా కీలకంగా ఉన్నారు ఇప్పుడు హాట్ సీట్ అంటున్నారు అందుకనే నేను సో ఏంటి ఏం జరుగుతుంది అసలు నాగర్ కర్నూర్ పార్లమెంట్ పరిధిలో ఎవరి పేరు ఫైనల్ అయ్యే అవకాశం ఉంది నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దరు ఇట్లా ఎవరికి ఇచ్చిన పంచాయతీ అవుతుంది మల్లూరావుకి ఇచ్చిన ఇటు సంపత్ కుమార్కి ఇచ్చిన పెద్ద పంచాయతీ అవుతుంది ఎవరికి ఎందుకు చారకొండకి ఇస్తే అయిపోతుంది అన్నట్టు అధిష్టానం ఆలోచిస్తున్నట్టు నాకు సమాచారం ఉంది నిజమా కాదా అంటే ఒకటి సార్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానము ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తారు వాళ్ళ బలాబాలైంది నిజంగా ఏ సామాజిక వర్గానికి ఇస్తే గెలుస్తారు అనేది చాలా క్లియర్గా పార్టీ డిసిషన్ తీసుకుంటుంది హైకమాండ్ అనేది అంత ఈజీగా అంటే మామూలు వాళ్ళకి ఇచ్చో లేకపోతే ఇంకోటి ఇంకోట అనేది ఉండదు అంటే నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానము చాలా క్లియర్గా సామాజిక సమతుల్యత అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి శాక్రిఫైస్ అంటే లాయలిస్ట్ ఎవరు లాయలిస్ట్ ఉన్నారు వాళ్ళ కృషి అంది నిజంగా వాళ్ళకి ఇస్తే గెలుస్తారా లేదా అనేటి వాటిని అన్నింటిని కూడా పరిగణలోనికి తీసుకుంటారు ఓకే సో కాబట్టి ఈరోజు మల్లు రవి గారు కానీ సంపత్ కుమార్ గారు కానీ నేను కానీ ఇంకే చాలామంది కూడా ఇరవై ఆరు మంది నార్కళ్ళు పార్లమెంటు అభ్యర్థిత్వం కోసం పోటీ పడతా ఉన్నారు ఇరవై ఆరు మంది అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటారు ఈ అప్లై చేసుకున్నటువంటి ఇరవై ఆరు మందిలో ఒక్కరిని మిగతా వాళ్ళు ఉన్నారు కాబట్టి నేనేమనుకుంటున్నానంటే నా లాంటి వానికి విద్యార్థి నాయకుడికి నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్న ఎన్నో కేసులు పెట్టుకున్నా అనేకమైనటువంటి నిర్బంధాలను ఎదుర్కొన్నా జైలు జీవితం గడిపిన అనేక రాత్రులు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ఎక్కడ పార్టీ కార్యక్రమాలు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత పద్నాలుగు నియోజకవర్గాలలో నేను కాంగ్రెస్ పార్టీ కోసం ఇన్ఛార్జ్గా పనిచేసిన కార్యక్రమాలు అది ఆశయ జోడో కావచ్చు దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరు కావచ్చు పార్టీ మెంబర్షిప్ కావచ్చు పార్టీ కార్యక్రమాలు ఏమి ఇచ్చినా ఆ నియోజకవర్గం ఇస్తే ఆ నియర్ నియోజకవర్గంలో సిద్ధశుద్ధితో నిజాయితీతో పనిచేసిన మగవాళ్ళు పనిచేసిన అదేవిధంగా బయో ఎలక్షన్లో కూడా ఏ బయో ఎలక్షన్లో ఎక్కడ బూత్ ఇన్ఛార్జీలు ఇచ్చినా కూడా అక్కడ అక్కడే పరిమితం భార్య పిల్లలను ఇంటికాడ వదిలేసి నేను వెళ్ళి అక్కడే ఉండి ఆ పార్టీ ఆ పార్టీ కోసం ఆ పార్టీని గెలిపించుకోవడం కోసం లేదంటే ఆ పార్టీ కార్యక్రమాలలో భాగస్వామ్యం కావడం కోసం రాత్రి పొగలు కష్టపడి పనిచేసిన ఏది ఇస్తే అది నిజాయితీగా సిద్ధతతో పనిచేసేటువంటి నైజం నాది ఓకే సో నేను స్వతహాగా కాంగ్రెస్ పార్టీ అంటే నాకు అంటే నాకు ఏం స్వార్థం లేదు పేద ప్రజలకు ఏదన్నా అవకాశం వస్తే వాళ్ళకి సేవ చేయాలనే ఒక ఆలోచన తప్ప వేరేం లేదు నాకు ఏదైనా బిజినెస్ లేవు వేరే వ్యాపారాలు లేవు వ్యాపకాలు లేవు ఏమి లేవు ఒకటే ఎజెండా నాది కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పేద ప్రజలకు సేవ చేయాలనే ఒక ఎజెండా తప్ప నాకు వేరే ఎజెండానే లేదు ఒక చర్చ ఏంటంటే ఒకవైపు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సరే ఓడిపోయిండు మొన్న రీసెంట్గా మాజీ ఎంపీ మల్లు రవి మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ ఇద్దరు కూడా రేవంత్కి సన్నిహితులు ఇద్దరు కూడా సంపత్ కుమారు ఇటు బట్టి విక్రమార్క బ్రదరు మల్లు రవి ఇంత కీలక నేతల మధ్య వాళ్ళని దాటుకొని చారకొండ వెంకటేష్ దగ్గరికి ఎట్లా వస్తుంది చారకొండ వెంకటేషి అనే వ్యక్తి కూడా నేను రేవంత్ రెడ్డి గారికి శిష్యుని నేను నేను గత పదిహేను సంవత్సరాలుగా ముఖ్యమంత్రి గారి శిష్య రికంలో పనిచేస్తున్నటువంటి వాణ్ణి రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే కొట్లాడిరో ఆ కొట్లాడలో నేను కూడా భాగస్వామ్యం అయినవాన్ని ఓకే సో కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే నాకు నా జీవితంలో ఒక ఆలోచన ఉండే రాజకీయాల్లో ఉన్న రోజులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలి అవకాశాలు వచ్చినా రాకపోయినా అవకాశం కోసమే అనేది స్వార్థపరమైనటువంటి వ్యక్తిన రేవంత్ రెడ్డి గారితో ఈ పది ఆయన పోరాటం ఏదైతుందో కేసీఆర్ గారి మీద చేసినటువంటి పోరాటంలో రేవంత్ అన్నతో వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారితో వచ్చినటువంటి చాలామంది కూడా మధ్యలోనే వదిలేసి కాడి వదిలేసిపోయారు ఓకే కానీ నేను అట్లా వదిలేసిపోలే నాకు రెండు సార్లు అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని నేను అక్కడ ఎమ్మెల్యే అవకాశం రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఇరవై మూడులో నేను అక్కడ యాస్పరెంట్గా ఉన్నా అధిష్టానము రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు వారు వద్దు నువ్వు అని చెప్తే ఆగిపోయినా నేను ఓకే నేను నాకు నా వ్యక్తిగతమైనటువంటి స్వార్థం ఏం లేదు గత పదిహేను సంవత్సరాల నుంచి పరిచయాలు ఉన్నారు అదే చెప్తా ఉన్నగా నేను ఆయన పోరాటంలో భాగస్వామ్యమైన నేను నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఎవరు రాజకీయాలలో నా గురువు ముఖ్యమంత్రి గారే నమ్మకం ఇప్పటికీ ఇప్పటికీ నమ్మకం ఉందా వస్తుంది నాకు నేనే అంటే నేనే అంటే సార్ నమ్మకం అనేది విశ్వాసం అనేది నాకు రేవంత్ రెడ్డి గారి మీద ముఖ్యమంత్రి గారి మీద చాలా నవ్వు నేను అంటే కాంగ్రెస్ పార్టీలకు నన్ను నేను వచ్చిన తర్వాత నన్ను కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో జైన్ అయిన నేను కాంగ్రెస్ పార్టీలో అన్నాడు రెండు వేల పదిహేడులో జైన్ అయిన తర్వాత నాకు కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధి వచ్చింది స్పోక్స్ పర్సన్ రేవంత్ రెడ్డి గారు ఇప్పించారు ముఖ్యమంత్రి గారే ఇప్పించారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత మళ్ళీ నాకు స్పోక్స్ పర్సన్ తర్వాత మళ్ళీ జనరల్ సెక్రటరీ వచ్చింది ఇప్పుడు నేను జనరల్ సెక్రటరీగా కొనసాగుతా ఉన్నా అంటే ఈ పదవి నాకు స్వతహాగా వచ్చింది కాదు నాకు ముఖ్యమంత్రి గారే ఇతను పనిచేయగలడు ఇతనిలో ప్రతిభ ఉంది ఇతను సమాజానికి పనికొస్తాడని నన్ను గుర్తించి ఇచ్చాడు ఈరోజు నాకు చారగొండ వెంకటేష్ అంటివాడు ఈ సమాజంలో తెలిసిండంటే ముఖ్యమంత్రి గారి యొక్క ఇప్పుడు వారి యొక్క ఆశీర్వాదమే మీకు వచ్చే టికెట్ కూడా రేవంత్ ఉన్నాడు అనుకోవచ్చా అంటే నేనేమంటున్నాను సార్ అంటే ఆయన ఆశీస్సులు మెండుగా ఉండాలని మనసా వాచ కోరుకుంటా ఉన్నా ఎందుకోసం అని అంటే నేను నా పని విధానము నేను ఏంటి అనేది ముఖ్యమంత్రి గారికి బాగా తెలుసు సో అధిష్టానం అంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రెండు సమపాలల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయించే విషయంలో స్పష్టత ఉంటుంది కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు ముఖ్యమంత్రి గారికి చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను ఎందుకోసం అంటే నేను కష్టపడతా పనిచేస్తాను కాబట్టి నా లాంటి వానికి అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ లాయలిస్ట్ నేను కాంగ్రెస్ పార్టీకి నాకు తల్లి సోనియా గాంధీ గారి తెలంగాణ ఇస్తే అసలు నిజంగా నేను ఆ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో కష్టాలు పడి ఎన్నో కేసులు పెట్టుకొని జైలుకు ఓసారి బెయిల్ రాకపోతే కూడా వారం రోజులు రావాల్సినటువంటి బెయిలు రెండు నెలలు పట్టింది బయటకు రావడానికి ఎవరు బయలుదేవడానికి కూడా మాకు సహకరించలే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అట్లా మేమేమో కేసీఆర్కి ఎగనిస్ట్ ఆనాడు తెలంగాణ కావాలి కానీ కేసీఆర్ వద్దని స్పష్టత ఆ రోజు ఉన్నది అట్లాంటి పోరాటం చేసినాం అంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు ఒకవేళ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ అధికారంలోకి వస్తే చాలా ప్రమాదము కేసీఆర్ అధికారంలోకి వస్తే ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు అంధకారంలోకి నెట్టు వేయబడతారు చెప్పినాం ఆ రోజు చెప్పినాం సార్ ముందే చెప్పిన ఆ వీడియోలు కావాలంటే నేను విట్నెస్ చూపిస్తే ఆ రోజు నా పేపర్ కటింగ్స్ అవన్నీ తెలంగాణ వద్దు ఓకే రేపు తెలంగాణలో భవిష్యత్తు తెలంగాణలో కేసీఆర్ వద్దు ప్రజాస్వామిక తెలంగాణ కావాలి ఈ కేసీఆర్ లాంటి అహంకారి నియంత వస్తే తెలంగాణ సమాజానికి ప్రమాదం అని చెప్పేసి ఆ రోజే చెప్పినాం స్పష్టత ఉంది అందుకోసం కేసీఆర్ పక్షాన్ని నిలబడలేదు ఓకే మేమంతా ప్రజాస్వామిక తెలంగాణ కావాలని యూనివర్సిటీలో ఒక ప్రత్యేకమైనటువంటి జేఏసీ పెట్టి ఆ రోజు కొట్లాండెలో కాబట్టి ఆ రోజు నెలల తరబడి మేము జైల్లో ఉంటే కూడా మమ్మల్ని అంటే బయటికి రానటువంటి పరిస్థితి బేలు వారం రోజులు వచ్చేటువంటి బేలు రెండేళ్ళు పట్టిందని చెప్తున్నాను అందుకోసం ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏ పార్టీకి ఫైట్ ఉండబోతుంది బీఆర్ఎస్ అసలు లెక్కలోకి తీసుకుంటారు బీఆర్ఎస్ని మీరు అంటే ఇప్పుడు సార్ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకున్న తర్వాత ప్రజలకు ఒక స్పష్టత ఉంది ముందు నేను చెప్పిన ఫస్ట్ ఏంటంటే ప్రజలకు ముఖ్యమంత్రి గారి మీద రేవంత్ రెడ్డి గారి మీద చాలా నమ్మకం ఉంది భరోసా ఉంది విశ్వాసం ఉంది ఈయనైతేనే ఇంకొక ఇరవై ఏళ్ళలో ఈయన అధికారంలో ఉండాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే మా భవిష్యత్తు మారుతుంది మా జీవితాల్లో కొంచెం వెలుగొస్తుంది అనుకుంటున్నటువంటి పరిస్థితి పది ఏళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులు పడ్డారు ఎక్కడ కూడా ప్రజలకు సంక్షేమం లేదు డెవలప్మెంట్ లేదు సార్ ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఇప్పుడు వచ్చింది అనుకుంటారు ఓకే ఊపిరి పిలుచుకోరు చాలామంది విద్యావంతులు కూడా అంటే తెలంగాణ సమాజం పట్ల అవగాహన ఉండి రాజకీయ పరమైనటువంటి అవగాహన కానీ సామాజిక పరమైనటువంటి అవగాహన ఉన్నోళ్ళంతా కూడా బుద్ధిజీవులంతా కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ప్రజా పరిపాలనను శాశనం మెచ్చుకుంటూ ఉన్నారు హర్షిస్తూ ఉన్నారు కాబట్టి ఇట్లాంటి పరిపాలనలో రేవంత్ రెడ్డి గారి హయాంలోనే ఈయన ముఖ్యమంత్రి ఉంటేనే మా జీవితాల్లో వెలుగు వస్తుందని ఆశిస్తూ ఉన్నారు కాబట్టి అవతల పార్టీలకు అవకాశం లేదు ఇంకా అది బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా ఇక్కడ ఒక రెండు విషయాలు సార్ ఇంకో విషయం సార్ నేను చెప్తాను ఏంటంటే ఇక్కడ ఎట్లయితే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నారో కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాలని ప్రజలకు ఒక ఆలోచన ఉంది తెలంగాణ ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి స్పష్టత చెప్తా ఉన్నా ఇతర రాష్ట్రాలల్లో ఇప్పుడు కర్ణాటక కానీ అదేవిధంగా తమిళనాడులో కానీ ఇక్కడ మన అంటే దక్షిణ భారతదేశంలో చూడండి రాహుల్ గాంధీ గారి నాయకత్వం మీద సోనియా గాంధీ గారి మీద విశేషమైనటువంటి ఆదరణ చూపిస్తా ఉన్నారు ప్రజలు అంటే ఆయన పాదయాత్ర నుంచి సీట్లు కదా అంటే నేనేమంటున్నాను సార్ అంటే మన బాధ్యత ఇక్కడ తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి గారి బాధ్యత ఇక్కడ తెలంగాణ ప్రజలు ఆశిస్తున్నది ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి అదే అదేవిధంగా కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని తెలంగాణ ప్రజలు తాతహాలు ఆడతా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ని ఎట్లయితే బయటకు పంపించారో సో కేంద్రంలో కూడా మోదీ గారి పరిపాలన నుంచి విముక్తి పొందాలి విముక్తి చేయాలి ప్రజలను అని చెప్పేసి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గదే కోరుకుంటా ఉన్నారు అందుకోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో సార్ ఒకటి ఏమంటున్నారంటే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇక నూకలు చెల్లినాయి సార్ ఇక కేవలం ఇక్కడ మన మా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు స్పష్టత ఇచ్చాడు నిజంగా బీఆర్ఎస్కు గట్స్ ఉంటే వాళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్క సీట్ని గెలమన్నాడు సార్ ఈ రోజు బీజేపీ పరిస్థితి కూడా అదే అంత కమిట్ ప్రజల యొక్క ఆలోచన మేము చెప్తా ఉన్నాం సార్ ప్రజల ఆలోచన అంతే రేవంత్ రెడ్డి గారి పని పని విధానము ప్రజలకు స్పష్టత ఉంది ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది ప్రజలకు రేవంత్ రెడ్డి గారి మీద ముఖ్యమంత్రి గారి మీద విశ్వాసం ఉంది అందుకోసమే ఈ రోజు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ నూకలు లేవిడా అందుకోసం చెప్తా ఉన్నాం మేము కూడా ఏంటంటే మేము ప్రజల మధ్యలో తిరుగుతున్నటువంటి వాళ్ళంగా చెప్తా ఉన్నాం ఈ రోజు బీజేపీ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా వాళ్ళు వాళ్ళొకటి వీళ్ళొకటి గెలవనండి సార్ అంతే చాలు బీజేపీ కూడా ఎక్కడ గెలుస్తా సార్ ఈరోజు కిషన్ రెడ్డి గారే ఓడిపోతే సిట్టింగ్ నేను అదే అంటున్నా బండి సంజయ్ గారిని గెలవండి అరవింద్ గారిని గెలవండి అదే విధంగా కిషన్ రెడ్డి గారిని గెలవనండి సోయం బాబురావు గారిని గెలవండి ఎవరు గెలుస్తారో గెలవనండి వాళ్ళ పరిస్థితి లేదు ఇప్పుడు సిట్టింగ్ స్థలం వాళ్ళ సిట్టింగ్ స్థానము సోయం బాబురావు గారిది అది ప్రకటించనే లేదు ఇప్పటి అంటే వాళ్ళ అనుమానాలు ఉన్నాయి అంటే వాళ్ళ పార్టీ గెలిచే పరిస్థితి లేదు సార్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మూడు రంగుల జెండా కాంగ్రెస్ పార్టీ ఈడ రేవంత్ రెడ్డి గారు రెపరెపలు ఆడుతూ ఉన్నారు చేద్దామని లేకుండా చేద్దామని మేము కాదు సార్ అనుకునేది ప్రజల ఎజెండాను ప్రజల యొక్క ఆలోచననే మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారం ఇంతకుముందు ముందే చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అంటేనే పేద ప్రజల అధికారంలోకి వచ్చినట్టు పేద ప్రజల ఎజెండానే ఈరోజు ముఖ్యమంత్రి గారు భుజాన్ని వేసుకొని ముందుకు పోతా ఉన్నాడు కాబట్టి చూడండి రేవంత్ రెడ్డి గారు డే వన్ నుంచి ముఖ్యమంత్రి అయిన డే వన్ నుంచి సెక్రటరేటు ఎక్కడన్నా చూడండి సార్ ఒక్క రోజన్నా ఇంట్లో ఉన్నాడా సార్ ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇంట్లో కూర్చున్నాడా ప్రతిరోజు సెక్రటరేటు ప్రతిరోజు నువ్వు ప్రజల మధ్యకి వెళ్తా ఉన్నాడు ముఖ్యమంత్రి అంటే ఇట్లా ఉండాలని చెప్పేసి తెలంగాణ ప్రజలు పార్లమెంట్ స్థానాలు వస్తున్నాయి కాంగ్రెస్ డెఫినెట్గా మేము ఏమనుకుంటాం సార్ అంటే పదిహేను పార్లమెంటు స్థానాలు గెలుబోతున్నామని మేము అనుకుంటాం అంటే ఒకటేమో అంటే ఒకటి ఎంఐఎం గెలవచ్చు గెలిస్తే ఒకటి ఏదన్నా ఏదైనా ఇంకో పార్టీ గెలవచ్చు ఈ పార్టీ ఆ పార్టీ అనేది లేదు కానీ అది బీఆర్ఎస్ బీజేపీ అది కూడా నమ్మకం లేదు కానీ మేమైతే పదిహేను స్థానాల్లో గెలవబోతున్నాం పూర్తి నమ్మకం మాకుంది చివరిగా చెప్పండి ఉంటుర్రా ఈ ప్రకటించబోయే లిస్టులో కొద్ది రోజుల్లో లిస్ట్ వస్తుంది మీది పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించింది ఆ లిస్టులో ఉంటుర్రా చాలా కొండ అంటే మీ అందరం మీరందరికీ తెలుసు సార్ నేను ఏమంటున్నాను అంటే తెలంగాణ సమాజానికి నార్కల్లు ప్రజలు కూడా నేను అప్పీల్ చేయదలుచుకున్నాను నేను కాంగ్రెస్ పార్టీ కరడుగట్టిన కార్యకర్తను కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇస్తారు అనే నమ్మకం ఉంది నాకు ఒకవేళ అటు అయినా కూడా అటు అయినా కూడా కాంగ్రెస్ పార్టీ విజయము కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసం ఆరు నిషాలు కష్టపడి పనిచేసేటువంటి కరడు కట్టిన కార్యకర్తలు నేను కాబట్టి నాకు వేరే ఎజెండానే లేదు సార్ నేను చెప్తున్నాను కదా నాకు వేరే వ్యాపారాలు లేవు వ్యాపకాలు లేవు ఏది లేదు నా కుటుంబము కూడా నేను పక్క పెట్టి పార్టీ కోసం పనిచేసేటువంటి వ్యక్తిని నేను కాబట్టి నేను నాకు పూర్తి విశ్వాసం ఉంది టికెట్ నాకే వస్తుందని అనుకుంటున్నాను నేను ఓకే కాబట్టి అధిష్టానం దయదలిచి నాకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా విజయం రైట్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ సో గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎలాంటి నిధులు రాలేదు ఇది వాస్తవం అందరికీ తెలుసు రేవంత్ వేస్తున్న ముందడుగులు మోడీ వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవడం అంటే ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళాలి గతంలో ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా వెళ్ళని వెళ్ళ వెళ్ళలేదు సో ఇవన్నీ చూస్తూ ఉంటే రాష్ట్రానికి సంబంధించిన రావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు నిధులు ఇవన్నీ కూడా సమకూర్చడానికే మోడీ దగ్గరికి వెళ్తున్నాడు మోడీ వచ్చినప్పుడు రిసీవ్ చేసుకుంటాడు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయని చెప్తున్నారు సో ఇంకొకటి నాగార్ కర్నూల్ పార్లమెంట్ అనేది ఒక హాట్ సిటీగా మారిపోయింది సంపత్ కుమార్ మల్లూరు రవి చారకొండ వెంకటేష్ సో వాళ్ళిద్దరికీ వాళ్ళిద్దరి మధ్యలో ఒక ట్విస్ట్ బిగ్ బ్లాస్ట్ బ్రేకింగ్ న్యూస్ కొద్ది రోజుల్లో రాబోతుంది మోస్ట్లీ చారకొండ వెంకటేష్ పేరు అక్కడ ఫైనల్ చేస్తున్నట్టు కూడా కొద్దిగా సమాచారం ఉంది మనం వెయిట్ చేద్దాం చూద్దాం కెమెరా పర్సన్ మణికుమార్తో భారక మైక్ టీవీ